మీడియా మిత్ర అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసిన సాయి శ్రీనివాస్కి హిట్ రావడం అనేది చాలా 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 ఆనందాన్నిచ్చింది. అది సాయి కన్నా కూడా నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. దానికి కారణమైన రమేష్ వర్మకి నేను నా విశేష తెలియజేస్తాను. అలాగే వాసు గారు ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు నాకు మంచి అంటే ఆయన ఏజ్కి నేను అంటే ఫ్రెండ్ అని అనకూడదు, కానీ చాలా అలాంటి మంచి చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అబ్బాయి హీరోయిన్ కూడా ఈ సినిమాకి పర్ఫెక్ట్ సాయి అని చెప్పి సాయిని తీసుకుని ఈ సినిమా చేసి ఎక్కడ ఖర్చుకు కానీ దేనికి వెనకాడకుండా ఆయన ఒక సూపర్ హిట్ సినిమాని సాయికి ఇవ్వటం ఇచ్చినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ అనుకుంటారు రీమేక్ కదా అనుకుంటారు, కానీ రీమేక్ చేయటం చాలా కష్టం. అది ఆ సినిమా ఒరిజినల్ సినిమా నేను చూశాను. దాన్ని ఎక్కడా కూడా రీమేక్ అనేసరికి కొత్త కొత్త పెట్టి అది చేసి ఇది చేసి పాడ్ చేస్తుంటారు. రమేష్ నిజంగా చాలా చాలా బాగా డీల్ చేసాడు సినిమాని. ఎక్కడ టెంపో మిస్ అవ్వకుండా లాస్ట్ ఫ్రేమ్ వరకు తను ఒక నేను అడిగా రమేష్ వాళ్ళ డైరెక్షన్ సైడ్ ఎందుకు వచ్చావని అడిగితే తను చెప్పాడు 780 సినిమాలు 800 సినిమాలు డిజైనర్గా పనిచేశాడు, బోర్ కొట్టి వచ్చాను సార్ అని. నాకు బాగా నచ్చింది అది. నిజంగా కొంతకాలానికి ఏ పని అయినా బోర్ కొడుతుంది, కానీ డైరెక్షన్ బోర్ కొట్టకూడదు, కొట్టదు కూడా. ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు ఈ బ్యానర్లో రావాలి. రమేష్ ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి. సాయితో మరిన్ని హిట్లు తీయాలని ఇంకొకటైనా మంచిది మంచి హిట్ కాంబినేషన్ కదా. ఆల్ ది బెస్ట్, మై విషెస్ టు ఈ సినిమాకి పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా విషెస్ చెప్తున్నాను. సాయికి మంచి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మెచ్యూరిటీతోనే ఉండేవాడు. అప్పుడు ప్రతి వాళ్ళు సినిమాకి కొంత నేర్చుకుంటూ ఉంటారు. అలాగా ఎవరైనా ఇంప్రూవ్ అవుతారు. నాకు ఫస్ట్ సినిమాకే నాకేమీ మెచ్యూరిటీ లేదు అనే ఫీలింగ్ నాకు లేదు. ఫస్ట్ సినిమాకి అన్ని సింగిల్ టేకులు చాలా హ్యాపీగా పెద్ద హీరోతో చేసినట్టు చేసేవాళ్ళం సినిమా. అప్పటికిప్పటికి నాకైతే తేడా కనిపించట్లేదు. ఆ కథకు ఎలా కావాలో అలా చేస్తున్నాడు అంతే. నన్ను నిజంగా అల్లుడు సీన్ వచ్చి 5 ఇయర్స్ అయిపోయింది, శ్రీనివాస్ ఇంట్రడ్యూస్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది అంటే అసలు డేస్ ఎలా వెళ్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. నిన్న కాక మొన్న రిలీజ్ చేసిన ఫీలింగ్ నాకు అంతే. ఇంకా చేస్తాం అంటే ఒక పెద్ద సినిమా తీయాలి, దానికి మంచి కథ అన్నీ సెట్ అవ్వాలి. మీరు ఇద్దరిగానే అలాగే ఏం కాదు, నేను అసలు సినిమా చేస్తున్నదే నేను ఫిట్ కావడానికి, పెద్ద హీరో అయిపోవాలని ఏం కాదు. దానికి ఒక కారణం కావాలి కాబట్టి సినిమా కారణంగా పెట్టుకుని నేను చేస్తున్నా. ఇది నా గురించి కన్నా కూడా సాయికి హిట్ రావటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.